లేచిన కెరటమతను మాటల దాడితో ప్రత్యర్థిని వణికిస్తోన్న పోరాట యోధుడు. అవమానాలు అవహేళనల్ని దాటి తన వాగ్ధాటితో బీజేపీని ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. యుఎస్ పర్యటనలో రాహుల్ గాంధీ చేస్తున్న విమర్శలతో పొలిటికల్ రచ్చ జరుగుతోంది. మోదీ ఆర్ఎస్ఎస్ టార్గెట్ గా వార్డ్ ఆఫ్ వార్ కు తెరతీశారు రాహుల్. ఒకప్పుడు అపోజిషన్ నేతగా కూడా గుర్తించని పరిస్థితి నుంచి ఇప్పుడు తాను మాట్లాడే ప్రతి మాటకు రియాక్షన్ వచ్చేంత సిచ్యువేషన్ క్రియేట్ చేశారు. అసలు మోదీ ప్రభుత్వం ఉంటుందో ఊస్ట్ అవుతుందో కూడా తెలియదంటూ బాంబు పేల్చి కమలనాథుల్లో కలవరం లేపారు. మోదీ అంటే ద్వేషం లేదంటూనే దేశ రాజకీయం అంతా తన చుట్టే తిరిగేలా చేస్తున్నారు రాహుల్ గాంధీ. లోక్సభ పోల్స్ తరువాత మరింత పెరిగిన రాహుల్ దూకుడు. మోదీ ఆర్ఎస్ఎస్ ను కార్నర్ చేస్తూ విమర్శల దాడి. యుఎస్ టూర్లో రాహుల్ వ్యాఖ్యలతో రాజకీయ దుమారం. పొలిటికల్ సెన్సేషన్, ఫైర్ బ్రాండ్ పాలిటిక్స్ కు కేర్ ఆఫ్. అతని ప్రతి మాట ఇప్పుడో పెద్ద సంచలనం. తానిచ్చే ప్రతి స్టేట్మెంట్ చర్చనీయాంశమే. గడ్డుకాలం అయిపోయింది, సీన్ మారింది. ఇప్పుడు రాహుల్ గాంధీ మాట్లాడే ప్రతి మాటకు బీజేపీ ఆలోచించి సమాధానం చెప్పే పరిస్థితి వచ్చేసింది. ఒకప్పుడు రాహుల్ ఏ కామెంట్ చేసినా లైట్ తీసుకున్న కమలనాథులు ఇప్పుడు ప్రతి చిన్న మాటకు కౌంటర్ ఇవ్వడం లేకపోతే సంజాయిషి ఇచ్చుకుంటున్నారు. అంతలా కమలం పార్టీ కళ్లలో నలుసులా మారారు రాహుల్ గాంధీ. అమెరికా పర్యటనలో రాహుల్ చేసిన కామెంట్స్ దుమారం లేపుతున్నాయి. మోదీ ఆర్ఎస్ఎస్ టార్గెట్ గా విమర్శల దాడి పెంచుతున్నారు. మోదీ అంటే విద్వేషం లేదంటూనే మాటల బాణాలు ఎక్కుపెడుతున్నారు. యుఎస్ టూర్లో రాహుల్ చేస్తున్న వ్యాఖ్యలు కాంట్రవర్సీ అవుతున్నాయి. సిక్కులు భారతదేశంలో తలపాగా పెట్టుకోవడానికి, గురుద్వారాకు వెళ్లడానికి అనుమతించబోతున్నారా లేదా అనే దానిపై పోరాటం అంటూ వ్యాఖ్యలు చేశారు. ఇది కేవలం సిక్కులకే కాదు, అన్ని మతాలకు సంబంధించిన విషయమంటూ కామెంట్ చేశారు రాహుల్. 2024 లోక్సభ ఎన్నికల ఫలితాల తరువాత పీఎం మోదీ పట్ల ఉన్న భయం పోయిందంటున్నారు రాహుల్. ఎన్నికల తరువాత ఏదో మార్పు వచ్చిందని, అంతకుముందు ప్రధాని మోదీ భయానక వాతావరణాన్ని సృష్టించేందుకు ప్రయత్నించారన్నారు. వివిధ ఏజెన్సీలు, మీడియా, ఐటీ, చిన్న మధ్య తరహా వ్యాపారాల్లో కూడా భయాన్ని కల్పించే ప్రయత్నం జరిగిందన్నారు. కానీ అవేమీ పనిచేయలేదని, అందరిలో భయం మాయమైందంటున్నారు. మోదీ ప్రభావం తగ్గిపోయిందని, 56 ఇంచుల ఛాతీ, దేవుడితో ప్రత్యక్ష సంబంధమంతా పోయిందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు రాహుల్ గాంధీ. రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై బీజేపీ సీరియస్ గా రియాక్ట్ అవుతోంది. విదేశీ గడ్డపై భారత్ పరువు తీసేందుకు రాహుల్ ప్రయత్నిస్తున్నారని, సిక్కుల ఊచకోతకు ఎవరు కారణమో రాహుల్ సమాధానం చెప్పాలంటూ ప్రశ్నిస్తోంది. లోక్సభలో ప్రతిపక్ష హోదాలో ఉన్న రాహుల్ బాధ్యతాయుతంగా మాట్లాడడం నేర్చుకోవాలంటూ సూచిస్తున్నారు కమలనాథులు. సార్వత్రిక ఎన్నికల ప్రక్రియపై కూడా విమర్శలు చేశారు రాహుల్. ఎన్నికలు పారదర్శకంగా జరిగినట్లు తాను భావించట్లేదని, ఫెయిర్ ఎలక్షన్ జరిగితే బీజేపీకి 240 సీట్లు కూడా వచ్చేవి కావంటున్నారు రాహుల్. ఆర్థిక అండతో పాటు ఎన్నికల సంఘం కూడా బీజేపీకి ఏం కావాలో అదే చేసిందని, తమ బ్యాంక్ అకౌంట్లను ఫ్రీజ్ చేసి ప్రచారంపై దెబ్బ కొట్టే ప్రయత్నం చేశారన్నారు రాహుల్. In a fair election, they were nowhere near 240 seats. No way. I mean, I'd be surprised if they had a financial, you know, huge financial advantage. They had locked our bank accounts for one, but huge war chest. The election commission was doing what they wanted. I mean, the entire campaign was structured so Mr. Modi could, you know, do his thing across the country. So I don't view it as a free election at all. I view it as a rather controlled election. అగ్రరాజ్యం అమెరికాకు వెళ్లిన రాహుల్ ఎన్ఆర్ఐల మీటింగ్లో బీజేపీ తీరుపై తీవ్రస్థాయి విమర్శలు చేస్తున్నారు. రోజు రోజుకు పెరుగుతోన్న రాహుల్ గ్రాఫ్, ఎన్ఆర్ఐల్లో వస్తున్న స్పందన చూసి బీజేపీ నేతలు తట్టుకోలేకపోతున్నారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. రాహుల్ ప్రతి మాటలో నిజముందని, బీజేపీ వ్యవస్థలను నాశనం చేసిందని, దేశాన్ని ఆగం పట్టించిందని ఘాటు కౌంటర్ ఇస్తోంది హస్తం పార్టీ. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ యుఎస్ టూర్లో చేసిన వ్యాఖ్యలు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ గా డైలాగ్ వార్ కు తెరతీశాయి. ఇది ఎటు టర్న్ తీసుకుంటుందోనన్న చర్చ జరుగుతోంది. ఓపిక సహనమే అతని ఆయుధం. ఆటుపోట్లు, విమర్శలు, అవహేళనలు అన్ని దాటి
రాజకీయ సముద్రంలో ఎదురేడి నిలబడ్డ నేత. తనతో కలిసి నడిచేందుకు కూడా ఎవరూ ముందుకు రాని రోజుల్లో ఒంటరిగా నిలబడి ఒక్కడే పోరాడాడు రాహుల్ గాంధీ. ప్రజా సమస్యలే ఎజెండాగా జనం కోసం గొంతెత్తి లీడర్లు క్యాడర్ కు నమ్మకం కలిగించి ఆపోజిషన్ లీడర్ గా దూకుడు పెంచుతున్నారు రాహుల్. బీజేపీని కార్నర్ చేస్తూ లైమ్ లైట్ లోకి వచ్చేశారు. యుఎస్ పర్యటనలో ఆయన చేస్తున్న ప్రతి విమర్శ కమలనాథుల్ని కలవరపెడుతోంది. ఇంతకీ రాహుల్ దూకుడు కాంగ్రెస్ ను మళ్లీ ఫామ్ లోకి తెస్తుందా? యుఎస్ లో యువనేత కామెంట్స్ పొలిటికల్ పిక్చర్ ను మార్చేస్తాయా? బడిలేచిన కెరటమై ప్రత్యర్థిని ఇరుకున పెడుతున్న రాహుల్. యుఎస్ పర్యటనలో మోదీ ఆర్ఎస్ఎస్ పై విసురులు, కాంగ్రెస్ బీజేపీ వార్. పొలిటికల్ పిక్చర్ ను మార్చేసేలా స్ట్రాటజీని మార్చేసిన రాహుల్. రాహుల్ ది లీడర్ సోనియా వారసుడిగా రాజకీయాల్లోకొచ్చిన పదేళ్లు పడరాని కష్టం పడ్డారు యువనేత. ఆయన పొలిటికల్ ఎంట్రీ ఈజీ కావచ్చు, కానీ లీడర్ గా తనను తాను ప్రొజెక్ట్ చేసుకోవడం కోసం దేశం మొత్తాన్ని చుట్టేశారు రాహుల్. సభలు సమావేశాలే కాదు, ప్రజల కష్టాలను తన కష్టంగా భావించి ప్రతి రంగంలో పనిచేసే మనుషులతో మాట్లాడి తనలో ఉన్న మానవత్వాన్ని బయటపెట్టారు రాహుల్. 2019 లోక్సభ ఎన్నికల ముందు వరకు కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించిన రాహుల్ ను నాయకుడిగా గుర్తించని పరిస్థితి. కాని జోడో యాత్ర రాహుల్ గాంధీని ప్రజానాయకుణ్ణి చేసింది. కశ్మీర్ టు కన్యాకుమారి, మణిపూర్ టు మహారాష్ట్ర వరకు దేశం మొత్తాన్ని చుట్టేసి అన్ని వర్గాలతో మాట్లాడి ప్రజా సమస్యలు తెలుసుకున్నారు. 2019కి ముందు, ఆ తరువాత రాహుల్ గాంధీ గురించి మాట్లాడుకోవాలంటే ఇదే కరెక్ట్ టైమ్ లైన్. సరిగ్గా 5 క్రితం కాంగ్రెస్ ఘోర ఓటమి తరువాత రాహుల్లోని లీడర్ బయటకొచ్చాడు. నడిపించే నాయకుడిగా, నిలబడి పోరాడే ధీరుడిగా ఇటు ప్రజల్లో అటు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తల్లో నమ్మకం కలిగించాడు. కన్యాకుమారి టు కశ్మీర్ వరకు మొదటి విడత భారత్ జోడో యాత్ర చేశారు. ఆ తరువాత న్యాయ యాత్ర పేరుతో దేశాన్ని చుట్టేశారు రాహుల్. సామాన్యులతో కలిసి మాట్లాడి పేదల కష్టాలు తెలుసుకుని తెర వెనక చీకటి బతుకులను చూసి చలించిపోవడం వంటివి రాహుల్ను నాయకుడిగా మార్చేశాయి. జోడో యాత్ర తరువాత రాహుల్లో చాలా మార్పొచ్చిందని చెప్పొచ్చు. ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో విపక్షాలన్నింటినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి తిరుగులేని శక్తిగా ఉన్న బీజేపీని 242 సీట్ల దగ్గరే ఆపడంతోనే విజయం సాధించినంత పేరు తెచ్చుకున్నారు రాహుల్. బీజేపీ ఎన్డీఏను కట్టడి చేసేందుకు ఎంత తగ్గాలో అంతకంటే ఎక్కువే తగ్గారు రాహుల్. మిత్రపక్షాలు అడిగినన్ని సీట్లు ఇచ్చేశారు రాహుల్. 543 ఎంపీ స్థానాలు ఉంటే 328 సీట్లలో మాత్రమే పోటీ చేసింది కాంగ్రెస్. అంటే ఇంకో 215 సీట్ల వరకు మిత్రపక్షాలకు త్యాగం చేశారు రాహుల్ గాంధీ. సింగిల్ లైన్ ఎజెండా, బీజేపీని ఓడించడమే లక్ష్యంగా అందరినీ కలుపుకుని ముందుకెళ్లారు. ఒక మెట్టు కాదు, 4 మెట్లు దిగి కాంగ్రెస్ కు 99 సీట్లు గెలిపించడంలో కీ రోల్ ప్లే చేశారు. ఇప్పుడు ఎన్డీఏ కూటమికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. ఇందులో ఆయన 10 కష్టముంది. ఒకవైపు కమలం దూకుడు, మరోవైపు కలిసి రాని కాలం. రాజకీయ సముద్రంలో 10 పాటు ఎదురీదారు రాహుల్ గాంధీ. పక్కనున్నవారు కూడా తనను నేతగా గుర్తించలేని పరిస్థితి నుంచి రాహులే తమ భవిష్యత్ నాయకుడని, కాబోయే ప్రధాని అని చెప్పుకునే స్థాయిలో నమ్మకం కలిగించారు. హస్తం పార్టీకి గత వైభవాన్ని తీసుకొచ్చేందుకు సుదీర్ఘ పోరాటం చేస్తూనే ఉన్నారు. అందులో భాగంగా ఈసారి బీజేపీకి దరిదాపుల్లో ఇండియా కూటమికి సీట్లు రావడం కీలకంగా మారింది. ఇప్పుడు లోక్సభలో ప్రతిపక్ష నేతగా ఉన్న యువనేత ప్రతి మాటను ఆచితూచి మాట్లాడుతున్నారు. సందర్భం వచ్చినప్పుడల్లా కమలం పార్టీని ఎరకాటంలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీ ఆర్ఎస్ఎస్ తప్పులను ఎత్తిచూపే ప్రయత్నం చేస్తున్నారు. రాహుల్ గాంధీ అంటే ఒంటి కాలిపై లేచి విమర్శలు చేసే కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరానీ కూడా ఆయన పనితీరును మెచ్చుకున్నారంటే రాహుల్ ఎలా పనిచేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. రాజకీయంగా రాహుల్ ప్రవర్తించే తీరులో మార్పు కనిపిస్తోందని, తనకు నచ్చినా నచ్చకపోయినా గతానికి భిన్నంగా రాహుల్ పాలిటిక్స్ ఉన్నట్లు అప్రిషియేట్ చేశారు స్మృతి ఇరానీ. సార్వత్రిక ఎన్నికల తరువాత జరిగిన లోక్సభ సమావేశాల్లో అధికార బీజేపీపై తీవ్ర విమర్శల దాడి చేశారు రాహుల్. ప్రతి అంశంలో కేంద్రాన్ని కార్నర్ చేస్తూ పాయింట్ టు పాయింట్ మాట్లాడి దేశం దృష్టిని ఆకర్షించారు. ఒక రకంగా బీజేపీని డైలమాలో పడేశారు.
త్వరలోనే హర్యానా, మహారాష్ట్ర, జమ్మూ కశ్మీర్, ఆ తరువాత ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ తరువాత ఫలితాలను బట్టి పరిస్థితులు మారే అవకాశం ఉందంటున్నారు పొలిటికల్ అనలిస్టులు. అందుకే రాహుల్ దూకుడు పెంచారని, ప్రజల్లో వస్తున్న స్పందనను ఎప్పటికప్పుడు తెలుసుకునే మాట్లాడుతున్నారని చెబుతున్నారు పొలిటికల్ అనలిస్టులు. రాహుల్ చేసే ప్రతి విమర్శ వెనుక రీసెర్చ్ ఉందని, ప్రజల కోణంలోనే ఆయన మాట్లాడుతున్నారని అంటున్నారు. ఇదే దూకుడు ప్రదర్శిస్తే మోదీని ఢీ కొట్టే నేతగా రాహుల్ మరింత పటిష్టం అవడం ఖాయమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.